నమస్కారం. సికేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరులో మొదలైన నడివేది గంగమ్మ జాతర వేడుకలు. జాతర చాటింపు సందర్భంగా సీకే బాబు నివాసంలో ప్రత్యేక పూజలు. ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపడమే జగనన్నకు చెబుదాం కార్యక్రమం లక్ష్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చాటింపు కార్యక్రమంతో నడివీధి గంగమ్మ జాతరకు అంకురార్పణ. గ్రామ పొదిమేరల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనువంశీక నిరాశీలు. వీధి బాలలను అప్పును చేర్చుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. జిల్లా న్యాయ ప్రాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ ఐ కరణ్ కుమార్. ఈనాటి వార్తల్లోని వివరాలు. నడివీధి గంగమ్మ జాతర వేడుకల్లో తొలి ఘట్టం ప్రారంభమైంది. చాటింపు కార్యక్రమంతో వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చాటింపు ప్రక్రియ నిర్విఘ్నంగా జరగాలని అనువంశిక మిరాశీదారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిరాశీదారులైన సీకే బాబు నివాసంలో చాటింపు సందర్భంగా అమ్మవారికి సమర్పించే నైవేద్యం పూజా సామాగ్రికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తెలుగునాట శ్రీ దేవతామూర్తిని ఆరాధించే అపూర్వ వేడుకలు గంగమ్మ జాతరలు. తిరుపతి గంగమ్మ జాతర 7 రోజుల పాటు జరిగితే చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వేడుకలు అనువంశిక మిరాశీదారులైన సీకే బాబు దంపతుల ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నేత్ర పర్వంగా కొనసాగుతున్నాయి. ఈ దఫ జాతర వేడుకలు ఈ నెల 16 మరియు 17వ తేదీల్లో జరగనున్నాయి. జాతర వేడుకలు మిరాశీదారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాతర వేడుకలకు మంగళవారం నాడు చాటింపు కార్యక్రమం ఘనంగా కొనసాగింది. నగర పులిమేరల్లో కొలువు తీరిన అమ్మవారికి డాక్టర్ సికే లావణ్యబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర వేడుకలకు అంకురార్పణ గావించారు. కాగా చాటింపు కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని మిరాశీదారులైన సీకే బాబు నివాసంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. చాటింపులో అమ్మవారికి సమర్పించే నైవేద్యం పూజా సామాగ్రికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫిర్యాదులకు సత్వరం మెరుగైన పరిష్కారం చూపడమే లక్ష్యంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రభుత్వ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించి వారి ముఖంలో ఆనందం చూడడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వారు వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మంగళవారం నాడు సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆర్బీకేలు మొదలు కలెక్టర్ కార్యాలయాల్లోని 1.5 లక్షల మంది ప్రభుత్వ యంత్రాంగానికి
జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలు తీరుపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు తమ తమ ఫిర్యాదులను నేరుగా మీ సీఎం జగనన్నకే చేరవేసేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఫిర్యాదుదారులు 1902కు ఫోన్ చేస్తే నేరుగా సీఎం కార్యాలయానికే కనెక్ట్ అవుతుందని, ప్రతి ఫిర్యాదుకు వైఎస్ఆర్ ఐడి ఇస్తూ ఫిర్యాదు పరిష్కారం అయ్యే వరకు ప్రతి దశను సీఎం కార్యాలయం ట్రాక్ చేస్తుందని వివరించారు. తమ తమ సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కారాలు చూపుతామని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు అందడంలో సమస్యలుంటే ప్రజలు నేరుగా మీ బిడ్డ అయిన జగన్కే ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే ప్రభుత్వ యంత్రాంగం ఉందని, ఇది మీ ప్రభుత్వంలా భావించి ఫిర్యాదులు పరిష్కరించుకోవాలని సీఎం పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, జెడ్పీ మహిళా శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్ భారతి, జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, ద్వామా పీడి గంగా భవానీ, డిపిఓ లక్ష్మి, ఐసీడిఎస్పీడి నాగశైలజ తదితరులు పాల్గొన్నారు. ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఐడి నానికి కూడా వైఎస్ఆర్ పేరు కూడా పెట్టాం, నాన్న పేరు పెట్టాం. ఎందుకంటే దానికి కూడా అంత గౌరవం ఇస్తూ, మీరు ఫిర్యాదు చేసిన ఆ నెంబర్కి కూడా అంత గౌరవం ఇస్తూ ఆ ఐడి రెఫరెన్స్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. ఆ నెంబర్ మీకు ఇచ్చిన తర్వాత మీ సమస్య నా సమస్యగా భావించి దాన్ని ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తాం. ఆ సమస్య ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఆ ఫైల్ ఆగుంది, అక్కడ నుంచి ఎక్కడికి పోవాలి, దగ్గర నుంచి అన్నీ కూడా నేరుగా సీఎంఓని ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తుంది. ప్రతి అడుగులోనూ కూడా మీకు కూడా ఎస్ఎంఎస్ ద్వారా, మీకు కూడా ఐవీఆర్ఎస్ ద్వారా, మీకు కూడా మీ సమస్య ట్రాక్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. లేదా మీరైనా కూడా మీ సమస్యను ట్రాక్ చేసుకుంటూ చూడొచ్చు. మండల కేంద్రంలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని పెట్టాం, జిల్లా కేంద్రంలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లను పెట్టాం. చిత్తూరు నడివేది గంగమ్మ జాతర వేడుకలో చాటింపుతో ఘనంగా అంకురార్పణ జరిగింది. గంగమ్మ జాతర అనువంశిక మిరాసిదారులు, సీకే బాబు కుటుంబ సభ్యులు డాక్టర్ సీకే లావణ్య బాబు మంగళవారం రాత్రి పట్టణ పొలిమేరల్లో గ్రామ దేవతలకు శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి వేడుకలకు చాటింపు పూజలను వైభవోపేతంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లుగా బాసిల్లుతున్న చిత్తూరు జిల్లా తమిళ చిత్ర నెలలో ఘనంగా జరిగే అతిపెద్ద వేడుక గంగమ్మ జాతరలు. తిరుపతి గంగమ్మ జాతర వేడుక వారం రోజుల పాటు కొనసాగితే చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర 2 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. పేద ధనిక అన్న భేదం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో దేదీప్యమానంగా కొనసాగే జాతర వేడుకలకు నడివీధి గంగమ్మ జాతర వంశపారంపర్య ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి చాటింపు కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థానిక గంగినేని చెరువు సమీపంలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగల్ నైవేద్యాన్ని సమర్పించారు. అలాగే నడివీధి గంగమ్మ జాతరను ప్రతిష్ఠించే బజారు వీధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు నగరంలో జాతర వేడుకలపై దండోరా వేయించారు. కాగా ఈ నెల 16-17 తేదీల్లో నడివీధి గంగమ్మ జాతర వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇకపోతే జాతర వేడుకలకు చాటింపుతో అంకురార్పణ జరగడంతో శుక్రవారం నుంచి భక్తులు అమ్మవారి ఆలయాల్లో పొంగళ్ళు పెట్టే కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు. జాతర సందర్భంగా పొంగళ్ళు పెట్టే భక్తుల కోసం స్థానిక పుణ్యమ్మ దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా 2 రోజుల పాటు ఘనంగా జరిగే నడివీధి గంగమ్మ జాతర వేడుకలకు బజార్ వీధి ఘనంగా ముస్తాబయ్యింది.
తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలుగా మారిన బాల కార్మికులు బానిస బతుకులు ఈడుస్తున్న వీధి బాలలను హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత సమాజంలో అందరిపై ఉందని జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి జస్టిస్ ఐ కరుణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం
ఆపరేషన్ ముస్కాన్ పై పోలీసు శ్రీ సంక్షేమ శాఖ అధికారులతో ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ బాల్యం ఎంతో మరుపురానిదన్నారు. అందమైన బాల్య స్మృతులు కర్మాగారాలలో, ఇటుక బట్టీలలో, రోడ్లలో, హోటల్స్లలో బుగ్గిపాలు కాకూడదని పేర్కొన్నారు. అవంశవం తెలియని చిన్నారులను సంఘ వ్యతిరేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించకుండా అరికట్టడం కోసం ఇలాంటి ఆపరేషన్లు చేపట్టడం జరుగుతున్నాయన్నారు. పోలీసు శ్రీ సంక్షేమం కార్మిక శాఖ అధికారులు సమన్వయం చేసుకుని త్వరలో ఆపరేషన్ ముస్కాన్ ను జిల్లాలో ఓ యజ్ఞంలా ప్రారంభించాలని సూచించారు. అలాగే ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా పోలీసు వారికి సహకరించి తమ చుట్టూ ఏదైనా చట్ట వ్యతిరేక చర్యలు జరుగుతుంటే డైల్ 100 కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాల కార్మికులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అలాగే దాంతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కోసం యాంటీ చైల్డ్ లేబర్ సిస్టమ్స్ ని ఎట్లా మనం డెవలప్ చేయాలి, అసలు ఇదంతా కూడా ఈ ఈ వ్యవస్థలు దేనికోసం పనిచేయాలి, ఈ విషయంగా మనం అబ్జర్వ్ చేసినప్పుడు కుటుంబ వ్యవస్థలో ఏదైనా సరే ఆ వైవాహిక జీవితంలో ఇబ్బందులే, ఇలాంటి విషయాలన్నిటికీ కూడా సామాజిక రుగ్మతలకు దారితీస్తున్నాయని మేము తెలుసుకున్నాం. ఈ ఆపరేషన్ ముష్కాన్లో భాగంగా APSRTC ఆ NTR బస్ డిపో మరియు అక్కడ వేరే దగ్గర ఈ ఆపరేషన్ ముష్కాన్ నిర్వహిస్తున్నప్పుడు ఒక గమనించిన విషయం ఏంటంటే అక్కడ కాలేజీ పిల్లలు వాళ్ళు ఆ కాలేజీకి వెళ్లకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడే రోజంతా అనేకమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళకి నచ్చినట్టు అవన్నీ కూడా జీవిస్తూ చివరికి కాలేజీకి వెళ్లకుండానే ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ విషయం చాలా తీవ్రమైంది. చిత్తూరు జిల్లాలో ఇంకా అంచనా వేయన ఆస్తులు ఉన్నాయని, వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, శానిటేషన్ టిక్కో గృహాలకు సంబంధించి మౌలిక వసతుల మీద నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మెప్మా, మున్సిపల్ మరియు టిక్కో గృహాలకు సంబంధించి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 3,000 స్థలాలకు సంబంధించి అసెస్మెంట్ చేయడం లేదని, వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. శానిటేషన్ ప్రక్రియ అత్యంత పగడ్బందీగా చేయాలని, ఆదాయం వచ్చే విధంగా శానిటేషన్ ప్రక్రియ నిర్వహిస్తే రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని, ఆ విధంగా సరైన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఒక ప్రణాళిక ద్వారా మున్సిపాలిటీలలో ఆదాయం పెంచుకోవడంతో పాటు ఎరువుల తయారీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. టిక్కోకు సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద వాస్తవ నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని నగరపాలిక, మున్సిపల్ ప్రాంతాల్లో జరుగుతున్న తీరు గురించి జిల్లా కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్తో పాటు ట్రైనీ కలెక్టర్ వై మేఘస్వరం, మెప్మాపీడి రాధమ్మ, చిత్తూరు నగరపాలిక కమిషనర్ అరుణ తదితరులు పాల్గొనగా ఇతర కమిషనర్లు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 67 సంవత్సరాలకు పైగా చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలో మీకు, మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానము పలుకుతోంది మీ అభిమాన ఆనంద. మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, చర్చివీధి, చిత్తూరు. ఆనంద లైఫ్ స్టైల్, హై రోడ్, చిత్తూరు. తిరుమల శ్రీవారిని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం ఏపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎడపాటి పళనిస్వామి చిత్తూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే నేతలు ఆయనను ఘనంగా స్వాగతించి సన్మానించారు. కాసేపు పళనిస్వామి కార్యకర్తలు నాయకులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే నేతలు రఘుభాయ్, తోటపాలెం జయకుమార్, గణేష్, తిరునావకరసు, కోయిల్ రాజ్, కోదండ, వినాయకం, బాబు, సుబ్రమణి, రాజేంద్ర, సేటు, సిద్ధ, అన్సార్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. పోటీ 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 పోట
அப்படியே ஒரு போட்டோ புடிச்சிக்கலாம் லைனா ஒரு நிமிஷம் சார் ஒரே ஒரு போட்டோ சார் ஒரே ஒரு போட்டோ சார் டாக்டர் கே எடப்பாடி பழனிசாமி கார் திருமலாக்கு போய் தரிசனம் செஞ்சு வச்சுட்டப்பு சித்தூர் మన కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఏఐడిఎం ఆంధ్ర తరఫున మన చుట్టూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిలిపి అతని స్వాగతం పలికించాము. ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేసి కరెంట్ ఛార్జీలు తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న 200 యూనిట్లను అలాగే కొనసాగించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో గాంధీ రోడ్లోని ఏపీఎస్పీ డిసిఎల్ డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు విసి గోపీనాథ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల కాలంలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 7 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కొత్త కొత్త పేర్లు పెట్టి కరెంట్ ఛార్జీలను పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపైన అధిక భారాన్ని మోపడం దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తలబొగ్గి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంట్ ఛార్జీలను పెంచి రాష్ట్రంలోని ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. కరెంట్ ఛార్జీలు కట్టలేని పరిస్థితుల్లో సామాన్యులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్న రాయితీని ఏదో ఒక సాకు కారణం చూపించి రద్దు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని అనుమానం వెలిబిచ్చారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో దాదాపు 3.95 లక్షల మందికి ఎత్తివేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు అనుమానాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విషయంగా చంద్రబాబు నాయుడిని విమర్శించిన మాటలు మరిచారా అని గుర్తు చేశారు. కరెంట్ ఛార్జీల పెంపుపై జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం సమాధానం చెప్తారని సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు ఆ రోజు నుండి కూడా మేము చంద్రబాబు నాయుడు వచ్చి కరెంట్ ఛార్జీలు పెంచారని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పటికే 7 సార్లు ట్రూ ఆఫ్ పేరుతో ఛార్జీలను పెంచి వినియోగదారుని మోసం చేయడం కాదనేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మరొక ప్రచారం వెలుగులోకి వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఎవరికైతే 200 యూనిట్లు వాడతారో తిరుపతి క్రీడాకారులకు ప్రజలకు ఉపయోగపడేలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను వేగవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ తిరుపతి స్మార్ట్ సిటీ ఎండి హరిత అధికారులను ఆదేశించారు. తిరుపతి ఇందిరా మైదానం వద్ద నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. సెకండ్ ఫ్లోర్ లో జిమ్ముకు కావలసిన పరికరాలు ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పనులు ఆలస్యంగా జరుగుతుండటంతో సకాలంలో పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇచ్చిన గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తయితే క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియంలో షటిల్, కబాడీ, బాస్కెట్బాల్, జిమ్నాయిజం కోర్టులు ఉంటాయన్నారు. త్వరగా పనులు పూర్తి చేసి ఇండోర్ స్టేడియం ను క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. మీ అపూర్వ సిల్క్స్ లో గ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్స్, పెళ్లి వేడుకైన పండుగ శుభకార్యమైన ఉత్సాహభరితమైన షాపింగ్, వేలాది వెరైటీలు, లక్షలాది డిజైన్లు, అద్భుతమైన శ్రేణిలో గ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్. మీ మనసు దోచే సరికొత్త డిజైన్లలో కొన్ని రకాల వస్త్రాలపై 10 నుండి 50% వరకు డిస్కౌంట్, ప్రత్యేక కౌంటర్లలో 1+1 ఆఫర్లు, అన్ని ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ ఇన్నర్ వేర్ మరియు లెగ్గిన్స్ ఎంఆర్పి ధరపై 10% డిస్కౌంట్ తో ది అపూర్వ సిల్క్స్, చర్చ్ వీధి, చిత్తూరు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరులో మొదలైన నడివీధి గంగమ్మ జాతర వేడుకలు, జాతర చాటింపు సందర్భంగా సీకే బాబు నివాసంలో ప్రత్యేక పూజలు. ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపడమే జగనన్నకు చెబుదాం కార్యక్రమం లక్ష్యం.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చాటింపు కార్యక్రమంతో నలివీధి గంగమ్మ జాతరకు అంకురార్పణ, గ్రామ పొడిమేరల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనువంశీక నిరాశీలు. వీధి బాలలను అప్పున చేర్చుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. జిల్లా న్యాయ ప్రాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ ఐ కరణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాము. అంతవరకు సెలవు. నమస్కారం.